హాయ్ పీపుల్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో నేను మీకు డే ఇన్ మై లైఫ్ కైండ్ ఆఫ్ థింగ్ చూపిస్తున్నాను. చెప్పాలనుకుంటున్న చిన్న విషయం ఏంటి అంటే, హెల్త్ ఈజ్ సో సో ఇంపార్టెంట్ అండి. ఈ పాండమిక్లో మనకి హెల్త్ కేర్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. నాట్ ఓన్లీ ఇన్ దిస్ పాండమిక్, మనకి హెల్త్ కేర్ కొంచెం నెగ్లెక్ట్ చేసినా కూడా లైక్ ఎఫెక్ట్స్ అనేవి మన బాడీలో, మన ఫేస్లో, మన మన డైలీ రొటీన్లో కనిపిస్తూనే ఉంటాయి. సో నేను చేసిన మిస్టేక్ ఏంటంటే, పాస్ట్ 4 మంత్స్ నుండి ఐ డిడ్ నాట్ టేక్ ప్రాపర్ కేర్ ఆఫ్ మై హెల్త్. సో ఇట్ స్టార్టెడ్ షోయింగ్ త్రూ మై బాడీ, లైక్ ఆ నెగ్లిజెన్స్ అది అంతా నా రిఫ్లెక్ట్ అయ్యింది నా బాడీలో. సో ఐ థాట్ టు టేక్ ఎ ప్రాపర్ కేర్ ఫ్రమ్ నౌ. సో నేనేమనుకుంటున్నాను అంటే, ఒక రొటీన్ రెడీ చేసుకున్నాను. సో ఐఎమ్ ఫాలోయింగ్ దిస్ రొటీన్ సిన్స్ ఎ వీక్. ఈ వీక్ నుండి నేను నా రొటీన్ ఫాలో అవుతున్నాను. మనం డే మొత్తంలో చేసే యాక్టివిటీస్, మార్నింగ్ నుండి నైట్ వరకు ఏ యాక్టివిటీస్ చేస్తామో అవి కొంచెం కాన్షియస్గా చేస్తే చాలు, మన బాడీ అండ్ మన మైండ్ మన కంట్రోల్లో ఉంటాయి. నేను ఇదే కొన్ని స్పెషల్ యాక్టివిటీస్ నేను నా లైఫ్లో ఇంప్లాంట్ చేసుకునేయని మీకు షేర్ చేస్తూ ఉంటాను నా వీడియోస్లో. అండ్ అవి నాకు ఎంత చేంజ్ చూపించాయి అండ్ హౌ దే ఆర్ ఎఫెక్టివ్ అనేది కూడా నేను మీకు క్లియర్గా షేర్ చేసుకుంటూ ఉంటాను. ఏంటి నిఖిత డే ఇన్ మై లైఫ్ అని వీడియో స్టార్ట్ చేసి ఏంటేంటో చెప్తుంది అనుకుంటున్నారా? ఏం లేదండి, జస్ట్ ఈరోజు జస్ట్ డే ఇన్ మై లైఫే. బ్రేక్ఫాస్ట్ ప్రిపరేషన్ అంతా మీకు ప్యాన్ కేక్స్ నేను ఎలా చేస్తానో మీకు చూపిస్తాను. ఆ బ్రేక్ఫాస్ట్ తర్వాత ఈరోజు అక్కడికి వెళ్ళిన అక్కడ ప్రాసెస్, డిఎంవీ ఆఫీస్లో ఉన్న ప్రాసెస్ అంతా కూడా మీకు చూపిస్తాను. దాని తర్వాత నేను ఇక్కడ మళ్ళీ వచ్చి ఈవినింగ్ ఏం తీసుకుంటున్నాను ఏంటి అని చెప్తాను. నేను ఇప్పుడు ఏం చేస్తున్నానంటే, ఈ ప్రాసెస్లో నేను ప్రోటీన్ ఇంటేక్ ఎక్కువ స్టార్ట్ చేశాను. లైక్ కార్బ్స్ చాలా మినిమం తీసుకుంటున్నాను, అసలు తీసుకొని చెప్పట్లేదు. చెప్పాను కదా అసలు ఏమీ కంప్లీట్గా ఒక సడన్గా కట్ చేయొద్దు. సడన్గా కట్ చేస్తే ఏదన్నా ఇమీడియట్గా మీ బాడీ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. సో సడన్గా ఏం కట్ చేయకుండా కార్బ్స్ చాలా తగ్గించేసి ప్రోటీన్ ఇంటేక్ ఎక్కువ చేశాను. అండ్ కార్బ్స్ ఆల్ ఆఫ్ ఏ సడన్ మొత్తం మానేసినా కూడా కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్స్ వస్తాయి మన బాడీలో. సో కార్బ్స్ అన్నీ ఒకేసారి కట్ చేయకూడదండి, ప్రోటీన్ ఇంటేక్ ఎక్కువ తీసుకొని కార్బ్స్ స్లోగా కట్ చేస్తూ ఉండాలి. ఈ 1 వీక్లోనే నేను చాలా డిఫరెన్స్ నోటీస్ చేశాను. సో ఈ నేను ఎవల్యూట్ అయ్యే ప్రాసెస్ కూడా నాకు మీతో షేర్ చేసుకోవాలి అని అనిపించింది. అందుకే ప్రతి ఎఫెక్టివ్ మెథడ్ నేను ట్రై చేసేది, ప్రతి ఒక్కటి నేను మీతో షేర్ చేసుకుంటూ ఉంటాను. ఈరోజు అయితే నేను జస్ట్ బ్రేక్ఫాస్ట్తో స్టార్ట్ చేసి బ్రేక్ఫాస్ట్ ప్యాన్ కేక్స్ చేస్తున్నాను అండ్ విత్ వెరీ లిటిల్ అమౌంట్ ఆఫ్ షుగర్. నేను యాక్చువల్లీ షుగర్స్ కూడా చాలా కంట్రోల్ చేద్దాం అనుకుంటున్నాను, బట్ షుగర్స్ అనేవి మనం డైట్ స్టార్ట్ చేసాం కదా అని కంప్లీట్గా కట్ డౌన్ చేసేస్తే ఒకేసారి ఆ షుగర్స్ క్రేవింగ్స్ ఎక్కువైపోతాయి మనకి. ఓకే, ఒకరోజు బ్రేక్ తీసుకుందాంలే అనుకున్నప్పుడు ఆ రోజు ఫుల్ ఇంటేక్ ఆఫ్ షుగర్స్ చేస్తూ ఉంటాం. జనరల్గా మనం చేసే మిస్టేక్ ఇది. సో అలా కాకుండా గ్రాడ్యువల్గా డిక్రీస్ చేద్దాము అని ట్రై చేస్తున్నాను. సో ఇది మీకు కూడా వర్క్ అవుతుంది, ఎందుకంటే సడన్గా ఏది కట్ ఆఫ్ చేయకూడదు బాడీకి. అది ఒకేసారి కార్బ్స్ కట్ డౌన్ చేద్దాము, ఒకేసారి షుగర్స్ కట్ డౌన్ చేద్దాము, దిస్ ఇస్ నాట్ సజెస్టబుల్. సో నేనేం చేస్తాను, వెరీ లిటిల్ అమౌంట్ ఆఫ్ షుగర్ వేసి నేను రెగ్యులర్ ప్యాన్ కేక్స్ ప్రిపేర్ చేస్తున్నాను. అండ్ యూ ట్రై టు రిప్లేస్ ఇట్ విత్ హనీ, మనం ఎలాగో పైన సిరప్ చేసుకుంటాం కాబట్టి దానిలో షుగర్ కంటెంట్ తగ్గించేసి హనీతో లెవలప్ చేసేయచ్చు. సో నేను ఈరోజు ప్యాన్ కేక్స్ బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత ఈరోజు ఇంకొక పని ఏంటంటే, నాకు డ్రైవింగ్ టెస్ట్ తీసుకోవడానికి వెళ్తున్నాను. సో నేను అనుకున్నాను, వై నాట్ ఐ కెన్ టేక్ ఎ వీడియో ఆఫ్ ద హోల్ ప్రాసెస్ అండ్ షో యూ. నేను మీకు చూపిస్తాను ఈ రెసిపీ. కొంచెం నేను మీకు బ్రీఫ్గానే చెప్దాం అనుకుంటున్నా. ఫస్ట్ మనం ఒక 3/4 కప్ వరకు నేను ఆల్ పర్పస్ ఫ్లోర్ తీసుకున్నాను అండ్ 1 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ తీసుకున్నాను. ఒక 1/4 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా తీసుకున్నాను. ఈ మిక్సర్ కొంచెం జల్లిద్దాము. జల్లిస్తే ఏమవుతుందంటే లంప్స్ ఫామ్ అవ్వకుండా ఉంటాయి మనకి బ్యాటర్ కలిపేటప్పుడు. ఈ స్టెప్ కొంచెం ఇంపార్టెంట్ అండి, స్కిప్ చేయకుండా చేస్తే లంప్స్ ఫామ్ అవ్వకుండా ఉంటాయి. ఆ 3/4 కప్ ఆల్ పర్పస్ ఫ్లోర్కి నేను
టూ కంప్లీట్ ఎగ్స్ తీసుకుంటున్నాను అండ్ 100 ml మిల్క్ తీసుకున్నాను. 2-3 టేబుల్ స్పూన్స్ మెల్టెడ్ బటర్ తీసుకున్నాను. ఒక 2-3 డ్రాప్స్ వెనీలా ఎసెన్స్ మంచి ఫ్లేవర్ కోసం. 2.5 టేబుల్ స్పూన్ షుగర్ వేసాను, ఎక్కువ వేయలేదు. ఈ షుగర్లో కొంచెం షుగర్ లెవెల్స్ తక్కువే ఉంటాయి. ప్రాపర్గా విస్క్ చేసేద్దాము. విస్కింగ్ అయిపోయిన తర్వాత మనం ఇందాక జల్లించి పక్కన పెట్టుకున్న ఫ్లవర్ ఈ మిక్చర్లో కలిపేస్తాము. బాగా షుగర్ అంతా డిజాల్వ్ అయ్యేలాగా బాగా బీట్ చేయాలి మిక్చర్ని. లంప్స్ ఏం లేకుండా బాగా బీట్ చేస్తే మనకి ఆ పఫీనెస్ అనేది బాగా వస్తుంది. ప్యాన్ కేక్స్కి పఫీగా వస్తాయి, క్రీమీ టెక్స్చర్ వచ్చే వరకు దీన్ని మంచిగా బీట్ చేసుకోవాలి. విస్కర్తో మంచిగా బీట్ చేసిన తర్వాత మనకి ఇలా క్రీమీ కన్సిస్టెన్సీ వస్తుంది. రిబ్బన్ కన్సిస్టెన్సీ అంటారు కదా కేక్ బ్యాటర్స్ చేసేటప్పుడు, సేమ్ అదే కన్సిస్టెన్సీ. ఇలా వస్తే సరిపోతుంది. ఇంకా మిక్చర్ రెడీ ఫర్ ప్యాన్ కేక్స్. నెక్స్ట్ ప్యాన్ పెట్టేసుకున్నాక దాన్ని బటర్తో రబ్ చేస్తాము కొంచెం ఫ్లేవర్ ఎన్హాన్స్మెంట్ కోసం. అవసరం లేకపోతే స్కిప్ చేసేయచ్చు, అసలు బటర్ లేకుండా కూడా ప్యాన్ కేక్స్ మనకి మంచిగానే వస్తాయి. ఒక లోతుగా ఉన్న స్పూన్తో బ్యాటర్ తీసుకొని వేసాను, అదే స్ప్రెడ్ అవుతుంది. మనమేమి దోశలాగా ఇలా వేయక్కర్లేదు, అనక్కర్లేదు. జస్ట్ అలా వేసి వదిలేస్తే చాలు, దాన్ని మనం స్ప్రెడ్ చేయవద్దు మళ్ళీ గంటతో. ఇప్పుడు ప్యాన్ కేక్స్ పఫీగా ఉండవు, అసలు టెక్స్చరే మారిపోతుంది. అలా కాకుండా జస్ట్ అలా వేసి వదిలేయాలి అంతే. బబ్లింగ్ అదంతా వస్తుంది చూసారా, మంచిగా పఫీగా వస్తున్నట్టు అలా వస్తుంది. ఈజీగా జారిపోతాయి, మనం జస్ట్ అంతకాడుతో వాటితో కూడా తీయక్కర్లేదు, ఈజీగానే వచ్చేస్తాయి. నెక్స్ట్ ఇంకొకటి వేసుకుంటున్నాను, అలాగే అన్నీ వేసేసుకోవాలి. మనకి 2-3 మినిట్స్ టైంలో బబ్లింగ్ స్టార్ట్ అయిపోతుంది. వాటికి చిన్న చిన్న బబ్లింగ్ స్టార్ట్ అయిపోతుంది. అలా స్టార్ట్ అయితే మనకి మంచిగా అయ్యి పక్కగా కుక్ అవుతుంది. టేస్ట్ మారిపోతుంది, చేదుగా అయిపోతాయి అన్నమాట ప్యాన్ కేక్స్. జస్ట్ లైట్ బ్రౌన్లో ఫ్రై చేస్తే సరిపోతుంది. అలాగే నేను అన్ని ప్యాన్ కేక్స్ చేసేసుకున్నాను, చాలా పఫీగా వచ్చాయి, చాలా యమ్మీ అండ్ టేస్టీగా ఉన్నాయి. షుగర్ లెవెల్స్ కూడా నేను బ్లూబెర్రీస్ అండ్ హనీతో లెవెల్ అప్ చేసేసాను. చాలా యమ్మీ అంటే యమ్మీగా వచ్చాయి ప్యాన్ కేక్స్. ఎంత పప్పుగా ఉన్నాయో నేను ఫోర్క్తో కట్ చేసి కూడా చూపించాను మీకు.
ప్రొడ్యూస్ వచ్చినప్పుడు మనం హనీతో కాకుండా మనం చిన్న పిల్లలకి సర్వ్ చేసేటప్పుడు చాక్లెట్ సిరప్తో కూడా సర్వ్ చేస్తే చాలా మంది అంతేనండి. ఒక 10 మినిట్స్ కంటే ఎక్కువ టైం పట్టదు, 10-15 మినిట్స్లో ప్యాన్ కేక్స్ చేయడం అయిపోతుంది. ఇది వన్ ఆఫ్ ది ఈజియెస్ట్ అండ్ ఎన్నియెస్ట్ బ్రేక్ఫాస్ట్ రెసిపీ. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. మీ పిక్చర్స్ కూడా పోస్ట్ చేయండి. ఐ విడ్ లవ్ టు సీ దెమ్ ఆల్. మన లైఫ్లో చేసిన మిస్టేక్స్ వల్లే నేర్చుకుంటూ ఉంటాం కదా, సేమ్ అదే జరిగిందండి నా విషయంలో. కొన్ని మంత్స్ నేను నా కాన్షియస్నెస్ అది కొంచెం కాన్షియస్గా ఉండకుండా జస్ట్ లైట్ తీసుకోవడం స్టార్ట్ చేశాను ఒక 4 మంత్స్ నుండి అప్పటి నుండి. సో ఐ ఫెల్ట్ రియలీ బ్యాడ్, ఏంటి నేను ఇలా అయిపోయాను, ఏంటి ఇలా కంప్లీట్గా వెయిట్ గెయిన్ అయిపోయాను. అండ్ ఐ థాట్ నో ఇలా ఉండకూడదు, ఐ నీడ్ టు చేంజ్ మై సెల్ఫ్ అని చెప్పి నేను ఈ మోటివేషన్ స్టార్ట్ చేశాను. అండ్ వర్కౌట్స్ కూడా నేను సీరియస్లీ వర్కౌట్స్ కూడా చాలా స్ట్రిక్ట్గా అంటే స్ట్రిక్ట్గా ఫాలో అవుతున్నాను. నేను కొంచెం ఫిట్నెస్ వీడియోస్ కూడా స్టార్ట్ చేస్తాను, ఫిట్నెస్ ఇన్ఫర్మేషన్ కూడా మీతో షేర్ చేసుకుంటూ ఉంటాను. బికాస్ ఐఎమ్ ఎక్స్ప్లోరింగ్ రైట్ నౌ, నేను ఎక్స్ప్లోర్ చేసి నాకు ఎఫెక్టివ్గా నాకు సక్సెస్ అయ్యి నేను రిజల్ట్ వచ్చిన తర్వాత గ్రాడ్యుయేట్గా మీతో షేర్ చేసుకుంటాను. ఎయిట్ ఫర్ దోస్ వీడియోస్ ఆల్సో. సో స్టార్ట్ అయిపోయాము మేము డిఎంవి ఆఫీస్కి. ఇట్ వాస్ సో సన్నీ డే. వచ్చేసాము, వచ్చేసిన తర్వాత దిగి లైన్ చూసారా ఎంత ఉందో. వెరీ బిగ్ లైన్ అండ్ టూ హాట్. చాలాసేపు వెయిట్ చేసి లోపలికి వెళ్ళాను. ఒక్కొక్కళ్ళని అలా నుంచోబెట్టి చాలాసేపే వెయిట్ చేయించారండి. సో టోకెన్ లోపలికి వెళ్ళగానే టోకెన్స్ తీసుకొని అలా కూర్చొని వెయిట్ చేస్తూ ఉన్నాము. ఎవరి టోకెన్ నెంబర్ పిలిస్తే వాళ్ళు వెళ్ళాము. నాదైతే లిటరలీ 2 అవర్స్ పట్టింది. సో వచ్చేసానండి ఇంటికి. డ్రైవింగ్ లైసెన్స్ టెస్ట్ అయితే ఫేస్ చేశాను అండ్ రిటర్న్ టెస్ట్ వచ్చి నేను పాస్ అయిపోయాను. ఇంకా నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసరికి మనకి ఒక టెంటేటివ్ లైసెన్స్ లాగా లైసెన్స్ ఇండియాలో ఇచ్చినట్టు ఇస్తారు ఇక్కడ కూడా. సో ఆ లైసెన్స్ తీసుకుని మనం ఒక నాకు ఎక్స్పైరీ డేట్ ఒక 11 మంత్స్ 12 మంత్స్ ఇచ్చారు. ఆ 12 మంత్స్లో మనం ప్రాపర్గా ఒక డ్రైవింగ్ వచ్చిన పర్సన్ని పక్కన ఉంచుకొని లైక్ ప్రాపర్ లైసెన్స్ ఉన్న పర్సన్ పక్కన ఉంచుకొని డ్రైవ్ చేయాలి. సో నేను ఈ ప్రాసెస్లో ఈ క్యాప్టర్ డ్రైవింగ్ కూడా నేర్చుకుంటాను. నేను మీతో అప్పుడప్పుడు ఆ వీడియోస్ కూడా షేర్ చేసుకుంటూ ఉంటాను. అండ్ అంటే ఇప్పుడు నేను ఒక సలాడ్తో ఆల్మోస్ట్ 5-6 అయిపోయింది. దిస్ ఇస్ మై జిమ్ టైమ్. ఇప్పుడు వచ్చేసిన తర్వాత నేనైతే ప్రోటీన్ షేక్ తీసుకుంటాను వర్కౌట్ అయిపోయి వచ్చిన తర్వాత. ప్రోటీన్ ఈరోజు నా డిన్నర్ ఏంటంటే అవకాడో అండ్ కార్న్ సలాడ్. నేను అవకాడో అండ్ కార్న్ సలాడ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ సలాడ్స్, చాలా అంటే చాలా యమ్మీ అండ్ టేస్టీగా ఉంటుంది. ఈ రెసిపీ నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. డూ ట్రై అండ్ యూ విల్ డెఫినెట్లీ లవ్ ఇట్. ఓకే, వెళ్ళిపోదాం రెసిపీలోకి. 2 మినిట్స్ మైక్రోవేవ్ చేసుకున్న కార్న్ ఇది. పర్సనలీ నాకు కార్న్ అంటే చాలా ఇష్టం. వన్ ఆఫ్ మై మోస్ట్ ఫేవరెట్ స్నాక్ ఇది. అండ్ దానిలోకి చాప్ చేసుకున్న టొమాటోస్, ఒక ఫుల్ టొమాటో చాప్ చేసుకున్నాను. అండ్ ఆనియన్, ఒక హాఫ్ ఆనియన్. ఇక్కడ ఆనియన్ సైజ్ పెద్దగా ఉంటుంది కాబట్టి హాఫ్ చాప్ చేసుకుని తీసుకున్నాను. దానిలోకి ఒక కంప్లీట్ ఫుల్ అవకాడో తీసుకొని దాన్ని కట్ చేసుకుంటున్నాను.
అవకాడో ఈజ్ వన్ ఆఫ్ ద గుడ్ సోర్సెస్ ఆఫ్ మెగ్నీషియం, ఐరన్, విటమిన్ సి అండ్ విటమిన్ బి6. చాలా రిచ్ సోర్స్ అండి. చాలా న్యూట్రిషనల్ వాల్యూస్ ఉంటాయి దీంట్లో. సో ఇలా చిన్న చిన్న స్లైసెస్ కట్ చేసుకొని వేసుకోవాలి. మరీ దీన్ని వేసాక ఫుల్గా దాన్ని తిప్పేయకుండా మనకి అవకాడో పీసెస్ ఉండేలాగా మొత్తం కంప్లీట్గా మ్యాష్ చేయకుండా పీసెస్ పీసెస్గానే వేయాలి. అప్పుడు తినేటప్పుడు అవి వస్తూ ఉంటాయి, తగులుతూ ఉంటే చాలా బాగుంటుంది ఫ్లేవర్. స్మూత్ పేస్ట్ చేయకుండా అలా పీసెస్ పీసెస్గానే వేస్తే చాలా బాగుంటుంది. అవకాడో స్లైసెస్ చేసి వేసిన తర్వాత దానిలో కొంచెం పెప్పర్, మీ టేస్ట్ లెవెల్స్కి సరిపోను స్పైస్ కోసం కొంచెం పెప్పర్ వేసుకోవాలి. కొంచెం సాల్ట్, అది కూడా అంతే, మీ సాల్ట్ లెవెల్స్కి సరిపోను కొంచెం సాల్ట్ వేసుకోవాలి. లెమన్ స్క్వీజ్ చేస్తున్నాను, హాఫ్ లెమన్. ఇలా అన్ని ఇంగ్రీడియంట్స్ వేసుకున్న తర్వాత స్పూన్తో మంచిగా కలిపేయండి. మేక్ ష్యూర్ మీ అవకాడో పీసెస్ మ్యాష్ అవ్వకుండా పీసెస్ పీసెస్ లాగే ఉండేలా చూసుకోండి. సాలడ్ మొత్తం డ్రెస్సింగ్లా అయిపోతుంది అవకాడో. సో మనకి అవకాడో కనిపిస్తూ మంచిగా తగలాలి కాబట్టి, ఆ టేస్ట్ తెలియాలి కాబట్టి అవకాడో పీసెస్లానే ఉంచితే ఇంకా చాలా బాగుంటుంది. ఈ సాలడ్లో మనకి ఆ సాల్టీనెస్, స్పైసీనెస్, ట్యాంగీనెస్ అన్నీ ఉంటాయి కాబట్టి టేస్ట్ చాలా యమ్మీగా ఉంటుంది. సో ఇదే అండి నా డిన్నర్ టునైట్. సలాడ్ అయితే రెడీ అయిపోయింది, మీరు కూడా ట్రై చేసి చూడండి, చాలా చాలా యమ్మీగా ఉంటుంది. ఏంటి కామన్ అవకాడోతో డిన్నర్ అయిపోయిందా అనుకోవచ్చు, బట్ ఇట్ సీరియస్లీ ఫిల్స్ యువర్ స్టమ్మీ. చాలా ఫిల్లింగ్గా ఉంటుంది సలాడ్, ఇది తీసుకుంటే సరిపోతుంది. ఇంకా ఎక్కువ ఏం చేయక్కర్లేదు, డిన్నర్ లైట్గా సరిపోతుంది. ఎలాగో ప్రోటీన్ షేక్ తీసుకొని 1 అవర్ అయింది కాబట్టి చాలా ఫిల్లింగ్గా ఉంటుంది సలాడ్. అండ్ దెన్ నేను ఒక 2 అవర్స్ అట్లీస్ట్ ముందన్నా బెడ్ టైంకి తీసుకుంటాను అన్నమాట డిన్నర్. జస్ట్ ఇది 1 వీక్ నుంచి ఉన్న మోడిఫికేషన్ అండి, నేను ఎప్పటి నుంచో ఇదేం ట్రై చేయట్లేదు. జస్ట్ ఐ థాట్ టు స్కెడ్యూల్ అప్ మై లైఫ్. నేను ఈ వీడియోస్ చేయడానికి కూడా రీజన్ ఇదే, నేను చేస్తూ ఈ ఇన్ఫర్మేషన్ అన్నీ నాకు ఎఫెక్టివ్గా వర్క్ అయినాయి అన్నీ మీకు షేర్ చేసుకుంటూ ఉంటాను. హోప్ యూ లైక్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. స్టే ట్యూన్ టు అవర్ ఛానల్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియో. బై ఫర్ టుడే.